అతడు చౌతి చంద్రుని నాకు వినాయకుడు ఎలా శాపం ఇచ్చినని అడగగా కృష్ణమూర్తి ఇట్లా నేను అన్నా, కైలాసమును ఒకనాడు వినాయకుండు కుబ్జ రూప ధనుండై ప్రకాశించుచుండ అతన్ని చూసి చంద్రుడు నవ్వెను. అంత వినాయకుడు చంద్రుని చూసి, ఓరి, నిన్ను చవితి దినములు ఎవరైనా చూచినదేని వారి కపవాదు సిద్ధించునని శపించెను. చంద్రుడు అతి దీనుడై ప్రార్థింప వినాయకుడు స్కందనకు సామస్యుడు ఆన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్ను యథావిధిగా నర్చించి వ్రతము సలిపినేని అట్టి వారికి సంభవించే అపవాదములు తొలగిననే. జాంబవంతుడును వివాహము చేసి శమంతకమణియు నసంగే. నా రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునికి ఇచ్చిన అతడు సత్యభామయ్యను తన కూతురునియ్యగా దానిని పెళ్లాడి శ్రీకృష్ణుడు సుఖముగా నుండే. మీ సీబుక్ ఇవ్వండి. నీ బుక్ ఇవ్వమ్మా. నీ బుక్ ఈనా. అది 2002ది, అది 2003ది, అది 2004ది, ఇది 2005ది. నువ్వెన్ని ఓంలో రాసుకో, ఇటు జిందగీరా బాసుగాడు ఇక్కడి. అరే చూసినావురా మళ్ళీ పుల్లు ఎక్క అంత ఫ్రెష్గా ఉన్నాయో. ఓం రాసినాక ఇంకేమైనా రాసినావురా? అరే అది 6వ క్లాస్ చేస్తున్నప్పుడు నువ్వు కాలేజీలో చేయను. అరే కాలేజీకి వచ్చింది ఇంకా నువ్వు ఆడనే ఉన్నావు. వాడు చదవ కాదండి ఫెయిల్ అయ్యేది, మీ మూలానే. నా మూలానా? నేనేం చేసా? ఈడు చదువుతుంటే లైట్ లాక్ వేసి నా పోస్కాలు ఉంచుకున్నానా? ప్రతి పండక్కి కన్న తండ్రి మీరే వాడు ఫెయిల్ అవుతాడు అని దీవిస్తుంటే తదాసు దేవత ఉంటారు. తదాసు దేవతలు యాడుంటారు? ఆయన ఈడు చదవకపోతే దేవతలు ఏం చేస్తారే? అరే ఎప్పుడు ఇంటికి వచ్చి నాయన నేను పాస్ అయినా అన్నావురా? నీకు పాస్ అయితే కదా. నువ్వు అందంగా ఉంటావని కుళ్ళ ఆయన. నువ్వు చదువుకో బంగారం. అందానికి చదువుకు ఇంకేంద్రా? రే చెడిపోయిన ప్రతి బేకారు గానేక ఈసొంటి తల్లి ఉంటది. నా కొడుకు మంచోడు, నా కొడుకు గొప్పోడు, దోస్తులా జడగొట్టుకున్నది ప్రతి తల్లి అంటది. నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండు, ఇటు సంకనాగిపోతాడు. పెట్టిన సేపాలు చాలు గానీ దండం పెట్టుకోండి. దేవుడా, క్లాస్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యేటట్టు దీవించు స్వామి. గణేష్ మహారాజ్, నేను మున్సిపాలిటీ ట్రక్ డ్రైవర్ ని. నాకు తెలియదా? నా బండి నువ్వే నడపాలి. మరి నువ్వేం చేస్తావు? అదే యాక్సిడెంట్లు కాకుండా రా. నాకు చెత్త తక్కువ రూట్లల్లా డ్యూటీ అయ్యాలి. ఎటువంటివంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్, తిరుమల హిల్స్, ఊటీ హిల్స్. దేవుడా, ఏ టాటానో బిర్లానో మా ఇంటికి వచ్చి నువ్వేరా నా కూతురికి సరైన ముగుడువని నన్ను ఇల్లరికి తీసుకెళ్లిపోయేటట్టు ఆశీర్వదించు స్వామి. ఈ ఎదవ చదువులు చదవలేక సచ్చిపోతున్నాను స్వామి. మా నాన్న లాంటి గ్రహాలు అట్టొచ్చేస్తున్నాయి. మనసులో అనుకుంటే నువ్వు ఎట్టినావు? అమ్మా కొడుక, నీ మనసులో ఇన్ని ఐడియాలు ఉన్నాయరా? నీ హలో అంకుల్, నమస్తే. ఎవరు అన్నిపిస్తే భలే ఉంటావు. நினைக்கிறீங்க மொத்தம் என்னோட பேர்ல ரிஜிஸ்டர் பண்ணி ஆகணும், இல்லன்னா உன்னோட டெட் பாடி கூட கடிக்காது. வண்டி ஏடுறா. ஏர்போர்ட் போட. ఎయిర్పోర్ట్ ఆ సైడ్ కదరా, ఈ సైడ్ పోతున్నావేంటి?
మన దగ్గర పప్పు రుడకో కూర్చోండి. కాకతీయ ఎక్స్ప్రెస్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. హైదరాబాదు నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరము. ఆ కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఎన్ని గంటల్లో ఎన్ని గంటల్లో వెళుతుంది? ఇది లెక్క. సైలెన్స్. అరే ప్రకాష్, కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై చేరాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 1 మినిట్. కొంచెం బుర్ర ఉపయోగించాలి. హలో, ఎంక్వైరీయా సార్? నమస్తే సార్. ఇప్పుడు మన కాకతీయ ఎక్స్ప్రెస్ ఉన్నది కదా, అది మద్రాసు ఎన్ని గంటలకు పోతుంది సార్? అయ్యయ్యో, అట్లనా? ఏంది తిడతావేంది? టైం పడుతుంది, తిడతావా? సరే సరే సారీ, పెట్టాయి. ఏం సార్, ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు? కాకతీయ ఎక్స్ప్రెస్ మద్రాస్ అయిపోదంట. పోదా? సరే, పోతే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కి చెన్నై వెళ్దామనే. లెక్క బాబు ఇక్కడ అడిగింది, నువ్వు కూర్చో. అరే సీను, నువ్వు చెప్పు. 1 మినిట్ సార్. 1 మినిట్? హైదరాబాద్ నుంచి చెన్నైకి 1 మినిట్ లో పోతుందా? ఏంట్రా సమాధానం? 1 నిమిషం ఆగండి సార్, మా ప్రాబ్లం అయినాక మీ దానికి వద్దాం. ఏంట్రా, నువ్వు 1 నిమిషం ఆగడం ఆగరా? అదేం కుదరదు, నేను అడిగితే చెప్పు. సార్, ముందు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే మీ దానికి వస్తాం. 1 నిమిషం ఆగండి. ప్రాబ్లం తెచ్చుకోవడం వరకే మీ వంతు, తీర్చడం లెక్చర్ అవ్వద్దు. చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. రే చెప్తా చెప్తా అంటుడు కదా, అడుగు. సార్ నేను వీడికి వంద ఇచ్చాను సార్. వందించాడా? ఇచ్చాను. సులేమాన్, తీమనగానే తీస్తావా? సార్ నువ్వు ముందుగా సవాల్ అడుగు. అరే నువ్వు చెప్పరా? సరే సార్, చెప్పు. మేము ముందు 6 ప్లేట్ల మసాలా కూడా తిన్నాం సార్. ప్లేట్కి 2 చెప్పులు లెక్కేస్తే ఎన్నైనా సార్? 12. ఒక్క వడ రూపాయిన్నర. మొత్తం ఎంత అయింది? 18. అలాగే ఇంకో 6 ప్లేట్ల మిరపకాయ బజ్జీలు తిన్నాం సార్. అబ్బా, మిరపకాయ బజ్జీలు కూడా తిన్నారా? అవును సార్. మీ పనే బాగుందిరా. ప్లేట్కి ఎన్ని? 2. బజ్జీ ఎంత? 2 రూపాయలు అన్న. 12, 13, 15. దీనికి ఇందాక 18 కలిపితే ఎంత సార్? ఓ, అదొక 18 15 33. కాదు సార్, 36 సార్. 33రా? కాదు సార, 15 18. 33 ఇచ్చేయండి. మరి సార్ రైటా, పెద్ద పెద్ద పిస్తాలకు లెక్కలు చెప్పాం బాబు మేము. తీసుకోండి, మ్యాటర్ క్లియర్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇందాక ఎంత సార్ అడిగారు? కాకతీయ ఎక్స్ప్రెస్ చిన్న ఏంటి సార్ అది? డబ్బులు ఇవ్వరు, మీరు ముందు కాకతీయ అడగండి. కాకతీయ లేదు, పీకతీయ లేదు, ట్రైన్స్ మొత్తం క్యాన్సిల్, బ్రిడ్జి కూలిపోయిందంట. నా డబ్బులు నాకు ఇవ్వండి రా. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లు చూపుతున్నావేంటి? అంటే నాకు బ్రెయిన్ లేదనా? సరే ఇక్కడ కాదు కానీ అక్కడ ఇంకో మేధా ఉన్నాడు, లేనివాడు అక్కడ తెలుసుకుందాం. పదండి పదండి. ఏంటి ప్రాబ్లం సార్? పట్ట పగలు దోపిడీ జరిగింది. కాకతీయ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్తూ. పట్ట పగలు కాకతీయ ఎక్స్ప్రెస్ లో దోపిడీ? అయ్యో, దోపిడీ కాకతీయ ఎక్స్ప్రెస్ లో కాదు సార్, ఎక్కడ? మన క్లాస్ లో. ఇలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు? ఇలాంటి పనులు? దోపిడీలు? నేను దోపిడీ చేయడం సార్? నా డబ్బులు నేను కాపాడుకోలేకపోతున్నా. కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై పోతుంటున్నారు సార్? అవును సార్. ఏమయ్యా సార్? కాకతీయ ఎక్స్ప్రెస్ వరంగల్ కదా వెళ్ళేది. ఇలాంటి తప్పుడు పాఠాలు చెప్పి పసిపిల్లల్ని మోసం చేస్తావా నువ్వు? పసిపిల్లల? ఎవరు వీళ్ళు? వీళ్ళు పసిపిల్లల? అరే కొంచెం ముందు రారా, వాడు చూపించు. సార్ ఐమాక్స్ థియేటర్ అంటున్నాడు, వాడు పసిపిల్లాడా? కాలేజీ కట్టినప్పుడు చేరాడు వీడు. వీడు పసిపిల్లాడా? మీకంటే సీరియస్ వాడు వీడు. వీడు పసిపిల్లాడా? వీళ్ళకి నేను తప్పుడు పాఠాలు చెప్పాను. ఇటువంటి తప్పుడు పాఠాలు విని నేర్చుకుంది మొత్తం మర్చిపోయాను సార్. మొత్తం మరస కొట్టిండు. మరస కొట్టిండా? ఏం చేసావయ్యా?
అబ్బా మర్చిపోయా నెట్రో ఏంటా నువ్వు చూడండి సార్ టాపిక్ ఇలా డైవర్ట్ చేస్తుందా అవును సార్ టాపిక్ డైవర్ట్ చేయకు ప్రాబ్లం ఏంటో చెప్పు నువ్వు ఇక్కడ ప్రాబ్లం ఏంటో సార్ మీరు నాకు మాయ మాటలు చెప్పి నా దగ్గర 33 రూపాయలు దొబ్బేశారు సార్ అంత డబ్బా ఎంత దారుణం ఆ లెక్కేపోయింది సార్ ముందు ప్రాబ్లం అడగమానండి ప్రాబ్లం అంటే ఏంటో అడగవయ్యా నేను ప్రాబ్లం అడగను నా డబ్బులు అడగమని ఇయ్యండి సార్ ముందు ప్రాబ్లం అడగమానండి నేను ప్రాబ్లం అడగను చెట్టి అర్థం చేసుకోవాలి ఇలా ఇలా అంటున్నావేంట్రా ప్రిన్సిపాల్ బ్రెయిన్ లేదనా ప్రిన్సిపాల్ బ్రెయిన్ లేదన్నందుకు మీ అందరికి ఇదే పనిష్మెంట్ వెళ్ళి గోడకు రంగులు వేయండి వెళ్ళండి ఐమాక్స్ నువ్వు గోడకొద్దు గోడ పడిపోద్ది కింద ఉండే రంగులు వేయి వెళ్ళండి మొత్తం పూర్తి రంగులు 33 ఈ డబ్బులు నేను ఇస్తానయ్యా బాబు ఆ గోడకు రంగులు వేయాలంటే 2 లక్షల రూపాయలు అవుద్ది ఇదిగో 50 ఉంచుకో చిల్లర మళ్ళీ అడగరుగా అడగను పల్లీలు కొనుక్కో థ్యాంక్ యూ సార్ సార్ మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్ నేను వస్తా సార్ పల్లీ కొనుక్కోవాలి అరే ఈ సైడ్ రంగులేసి 2 వారాలైందిరా అరే ఊకోవా ఈ సైడ్ రంగులు 2 రోజుల కింద వేసినాం ఈ బ్లాక్ కి పెయింట్ చేస్తే కాలేజీకి 2 లక్షల లాభం మనం ఈ కాలేజీ కట్టే ఫీజ్ 2000 అవును 2000 అని కట్టి మనం సున్నమేశుడేంద్రా ఈ సార్ పనిష్మెంట్ ఇస్తే రంగులు వేసిన గోడలే కదరా గట్టిగా మాట్లాడకే ప్రిన్సిపాల్ ఇంటి ఇంటికి వచ్చి పెయింట్ అంటాడు రే నేను బాగా చదివి ఇంజనీర్ అయిదాం అనుకున్నాను రా ఫోన్ తీరా చదవకుండా పెయింటర్ అయినావు కదా అయ్యా ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం కొంట అప్పుడు చెప్తా ప్రిన్సిపాల్ సంగతి ఇంట్రా టాటా బిర్లాకి అమ్మాయిన్నారా లేకుంటే కంటాడు బే అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా ఎవరితో శాపం తగిలి వెనక్కి పోతుంది ఎవరి శాపం రా నీ అయ్యదిరా